చంద్రబాబు నాయుడు పెన్షన్ అప్పుడు ఎట్లా ఇస్తున్నాడా? చంద్రబాబు నాయుడుతో మనకేం పని అయ్యా? మనకి జగన్మోహన్ రెడ్డి కావాలా? 6 గంటల మన డబ్బులు ఇస్తున్నాడు, అది నాశనం చేసినాడు. ఇప్పుడు సిద్ధారు మన కళ్ళు కనబడకపోయా, మేమే తీర్చుతో పోవాలా, ఎట్లా తెచ్చుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది బాగునిందా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది బాగునిందా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు ఇస్తున్నాడా? 6 గంటలకు ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు. ఇప్పుడు వాలంటీర్లని మీకు ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు, కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు, దానికి నువ్వేమంటావా? అటుకాదు, వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా చేశాడు జగన్ చంద్రబాబు. అప్పుడు చంద్రబాబు ఏమంటావు? చంద్రబాబు మంచోడు అంటావా, చెడ్డోడు అంటావా? మంచోడా? అంటే ఇంకా మంచి వస్తాడు. అటైతే ఎవరు కోటేయాలనుకుంటున్నావు 2024లో? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మా ఓటు. ఏ గుర్తుగా? నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలంటావు. మనకి ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ తరఫున, ఎవరికి వేస్తావా? చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాండిడేట్ వేస్తావా, వైసీపీ క్యాండిడేట్ వేస్తావా? వైసీపీ క్యాండిడేట్ అనిపించాడా? ఎవరికి వేస్తావు? చంద్రబాబుకే కదా, రామ్మోహన్ రెడ్డికి. రామ్ కుమార్ రెడ్డి గారికి వేస్తావు? గెలుస్తాడంటావా? గెలుస్తాడు బాబు, నిలవల్లే కానీ అమ్మ. చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరు అంటావు? గెలవరు. జగన్ గెలుస్తారు. ఇప్పుడు వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా? ఈ దొయ్యకుంటే నడిచేదా? ఇప్పుడు నాకు చార్జీకి డబ్బులు లేవు, ఆయన ఇచ్చిన 3 వేలు అయిపోయినాయి. ఇప్పుడు చార్జీకి డబ్బులు ఎవరిస్తారా? చంద్రబాబు ఇస్తాడా? నాయన ఆడా కూర్చొని ఉందా? మేము ఎట్ట చేద్దారు? ఇప్పుడు చంద్రబాబు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మీకు? మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా అంతే. ఇవిడొద్దు, జగన్మోహన్ రెడ్డి కావాలా? ఆయనే కావాలా. ఓకే. జగన్ వాలంటీర్ అంటే బాగుండు. వచ్చింది మేల ఇంట్లో ఉన్నా కానీ బాగా కొట్టిస్తాడారు. ఇంటింటికి మీ పింఛన్లు ఇప్పుడు బాగుందా, జగన్ వాలంటీర్లు బాగుండయా? టయానికి వాళ్ళు తెచ్చిస్తాన్నారు. అదే ఇట్లా ఇవ్వాలి, ఇక్కడ పంపిస్తాడు పైకి. బంగపాలి పల్లె ఇంటింటి తెల్లాడాలు తెచ్చిచ్చండి. చంద్రబాబు ఇంటికాడికి వచ్చిన కాడికి ఇచ్చాడే, ఇంటికాడికి వచ్చిన కాడికి తీసుకుంటాడు. ఇదేది కలవనని బియ్యం ఇంటికాడికి బంగపోయినట్టేది. మేము బంగపాలి ఏది కర్మనా మాకు, ఇది ఇంటికి వచ్చి మగ్గ పోయి మేము తీసుకెళ్ళిన డబ్బులు. దేవుళ్ళు లెక్క 3 గంటలకు వచ్చాయి కూర్చున్నాం.
ఇలా మగపోయినట్టు ఆధార్ కార్డు ఇచ్చి అవి ఇచ్చి జగనన్న పాపం కొత్తనే మూడికొచ్చి ఇచ్చిపోతున్నా మాకు దిగు లేకుండా పనులే పాటలే. నేను అయితే నాకు 1000 రూపాయలు జీతం కాదు, నేను 1000 రూపాయలు అయితే ఏం చేయాలా? పడలే పడలే పంపించిన కర్మనా మాకు ఇవన్నీ కోర్టుకేసి ఈయన తిరుగుతుంటే మేము తిరుగుతున్నా. ఇప్పుడు ఆయన ఏమంటారు అనుకునే ఇచ్చాముండు ఏమి అంత రెగ్యులేషన్ మీకు వాలంటీర్ ఇంటి కాడకి ఇచ్చేది బాగుంది ఇట బాగుంది దేవుళ్ళ లెక్క బాగుండే కదా అది మాకు ఊరికేస్తుంది ఆ లెక్క. ఇదేంది ఇది దేవుళ్ళ లెక్క ఉన్నారు వాళ్ళు కేసేయడం వాడు పోవడం వీళ్ళు పోవడం ఏంది అది ఏమన్నా పద్ధతి అది ఏమన్నా ముస్లింలకు బాగా చేసుకుని వచ్చింది చేసుకుంటా పాపం వేలే అలా ఇతాపు ఓటు ఎవరికి? జగనన్నకే ఎవరికేము, మేము వచ్చేది 110 సీట్లు వచ్చాయి జగనన్నకి. ఏం భయం లే, ఏం భయం లే, చూస్తాడు ఇంత అన్నాయమా ఓటు కేయడం తీయడం చేయడం ఇదేమన్నా అన్యాయమా? ఇదేమన్నా ధర్మమా? అవి ఇచ్చే ఒకవేళ ఇచ్చిన వాళ్ళు వీళ్ళన్నా రావాలని వీళ్ళు రాడంట, వీళ్ళ కాడకు మేము పోవాలంట, వీళ్ళ కాడకు పోతే ఆధార్ కార్డు తెలిసి అది కుర్చీలలో కూర్చున్న వాళ్ళకు నా కాలు లేదు. నేను నడుచుకుంటూ దేవుళ్ళ మాదిరి పిల్లలను పెట్టాడు మీకోసమే ఇట్లా రాకూడదనే వాలంటీర్లను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి బాగా. మీ దగ్గర రూపాయి డబ్బులు అడగలేరు ఇప్పుడు ఈ సార్లు మీకు 10 రోజులు కనిపిస్తామయ్యా. అప్పుడంటే 1వ తేదీ వరకే మేము అంటే టైం అంటున్నాము, 10 రోజులు కనిపిస్తామంటే 10 రోజుల వరకు మేము ఉండాలి కదా. ఇన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు, ఇన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఎంబకు లెక్క లేదు, ఏదైనా కావాలంటే మేము ఒకవేళ సర్దు కలిసిందే చేయాల్సిందే. నా ఏం నాలుగు ఉంటారు నువ్వే చెప్పులే. వాలంటీర్ పాపం ఇంటికాడికి వచ్చి తెచ్చి నాకు ఇచ్చిపోతున్నాడు, జోలో పెట్టిపోతున్నాడు. 3 గంటలకే మామా నువ్వు ఏడాడ పడవు ఉన్నప్పుడు ఫోన్లు వేసి ఇచ్చిపోతాండే మాకు అట్లా తీసేట మాకు మాకు అన్యాయం కాలే. ఇప్పుడు ఈ అబ్బాయి పేరు జీవన్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యూన్సీ అండి. ఈ అబ్బాయికి 22 సంవత్సరాలు అండి. చిన్నప్పటి నుంచి అవయవాలు పనిచేయవండి, ఇలాగే మంచం మీద ఉంటాడండి. వీళ్ళ అమ్మగారు కూడా ఈ అబ్బాయికి పరిచర్య చేసి ఈ అబ్బాయికి సేవ చేసి ఆవిడ కూడా ఇన్ని పోసరిగిపోయి ఆవిడ పేషెంట్గా ఉన్నారండి. ఇన్ని రోజులు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల 6 గంటలకు ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ అట్టుకొచ్చి ఇచ్చేసేవారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వకూడదని పేదలనేవాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి. పేదలు ఎవరు కూడా బాగుపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. ఆయన ఇప్పుడు కూడా ఆయన పరిపాలన కూడా అలాగే చేసేవారండి. పేదలు ఏమో నాశనం అయిపోవాలండి, పెత్తందారులు అనేవారు ఎదగాలి. అదే చంద్రబాబు నాయుడు గారి ధర్మం అండి. ఇప్పుడు ఈ అబ్బాయిని పంచాయతీ దగ్గర పెన్షన్ తీసుకోవటానికి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారండి? ఎన్ని ఇబ్బందులు పడాలండి? ఈ అబ్బాయిని కూడా ఎవరు మోయలేరండి, అలాగే మంచం మీద ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని తీసుకెళ్తారంటే? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారండి వచ్చి పంచాయతీ కాడికి ఈ అబ్బాయి పెన్షన్ ఇవ్వటానికి. పేదల ఇబ్బందులు ఆయనకి ఏం తెలుసండి? మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాం. ఆయన పాలనలోనే పేదలకు మంచి జరుగుతుందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం.
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.